ఉమ్మడి మెదక్ జిల్లా సర్వే సభ సమావేశం రద్దయింది. జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళి యాదవ్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు సమయానికి హాజరు కాకపోవడంతో సభ ఆలస్యంగా ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు సింగూరు నీరు అక్రమంగా తరలించారని నిరసనకు దిగారు. పోడియం ముందు ప్లకార్డులతో సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ నినాదాలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జెడ్పీ చైర్పర్సన్ సమావేశం నుండి వెళ్లిపోగా ఆ తర్వాత పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు. దీంతో సభ రద్దు చేస్తున్నట్లు జెడ్పీ సీఈఓ ప్రకటించారు. ఒక జిల్లాకు కలెక్టర్ అంటే ఒక రాజు, ఆ రాజు లాంటి వాళ్ళు ముగ్గురు రాజులు లేకపోతే మా సమస్యలు ఎవరు చెప్పుకోవాలి? దయచేసి వాళ్ళని పిలిపియండి. మరి సంగారెడ్డిలో ఉన్న కలెక్టర్ ఎందుకు రాడమ్మా? ఇంతవరకు ఆ సిద్దిపేట కలెక్టర్ అయితే ఆయన ముఖమే చూడలేము, ఒక్కసారి వచ్చిండు. అమ్మ గొడవ మేం చేస్తలేము, మేము మా సమస్య ఎవరు చెప్పుకోవాలి? ఉంటే మమ్మల్ని గొడవ చేస్తారంటున్నారు. జిల్లా కలెక్టర్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? ఆల్రెడీ ప్రభుత్వం రద్దు అయింది, మంత్రులు లేరు, మంత్రులు లేరు, ఎమ్మెల్యే లేరు. మా సమస్య చెప్పుకోవాలంటే జిల్లా కలెక్టర్, జిల్లా కలెక్టర్ పిలిపారు. ఉంటా మా మీద ఒక సెపరేట్ లేకపోతే పిలిపారు.